ఆ శాస్త్రి గాడు ఎక్కడ్రా? మర్యాదగాడు తీసిన వీడియో నాకు ఇవ్వు, లేకపోతే నీ శవం కూడా దొరకదు. నీ బెదిరింపులకు భయపడను, ఆ శాస్త్రిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. మీ కుళ్ళు చరిత్ర మొత్తం నా వెబ్సైట్ లో రాసి నిన్ను ఎమ్మెల్యేని జైలుకు పంపిస్తా. నువ్వు సిటీకి మేయరువు కాదు కదా, కార్పొరేటర్ కూడా కానివను. నీ కత్తి కంటే నా కలం చాలా గొప్పది. కరెక్ట్ గా చెప్పావురా, ఇదే కదా. నీ మర్డర్ తో అర్ధ సెంచురీ చేశా. థ్యాంక్స్ వెరీ మచ్, హ్యాపీ జర్నీ. అలా నమస్తే. ఎమ్మెల్యే పుచ్చపట్లా నమస్తే. తమ్ముడు మల్లేశ, ఈ మూర్తి గారిని చంపావు సరే, ఆ శాస్త్రి గారు ఎక్కడున్నాడో తెలిసిందా? తెలీదు రామా. మళ్ళీ మొదటికి వచ్చిందిరా డ్రామా. నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి. శాస్త్రి గారు గాని ఆ వీడియో గాని బయటకు వచ్చింది అనుకో, ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యేగా 100% నాశనం అయిపోతాను. నేను నువ్వు మేయర్ గా 200% నాశనం అయిపోతావు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతురుని భయపెడుతున్నారు. రోజు భయపెడుతున్నారా? బతుకునాడుతున్నారని కాదు, కొంచెం డోసు పెంచండి రా. అలాగే అన్నా. ఏదో ఒక రూట్ లో టార్చర్ పెట్టండి. చేస్తున్నావన్నా. మన పేర్లు బయటికి రానివ్వకండి. అర్థమైందా? బంగారం అన్నా, నా బంగారం వచ్చింది, బయటికి వెళ్తున్నాం, మళ్ళీ మాట్లాడతా. దా బంగారం, దా జాగ్రత్త. మర్డర్ చేసే వాళ్ళు పెళ్ళాలు ప్రేమిస్తారా ఇంతగా? నానుమా తిను. ఏం తినమంటావే? నా కొడుకుతో కలిసి రోజు మనందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్ళు, నాకు అన్నం సహించడం లేదే. నానుమా, నేను కూడా ఏడవటం మొదలు పెడితే చిన్నపిల్లలు ఏమైపోతారో చెప్పు ప్లీజ్ నానమ్మా, నా కోసం. అక్క. హలో, నేను జర్నలిస్ట్ మూర్తి గారి భార్యనండి. మీ నాన్నగారి విషయం ఒకటి అర్జెంట్ గా మీతో మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అని షాక్ అయ్యావా? ఏం చేయమంటావు? మన ఇద్దరికి ప్యాచప్ అయిపోయింది. నీతో ప్రైవసీ గా మాట్లాడాలంటే నువ్వు అసలు సింగిల్ గానే దొరకటం లేదు. అందుకే దొంగ మొగుళ్ళో చిరంజీవి గారి దారి కట్టడం కాచేసా. బాబా తప్పుకో, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా. వెళ్ళిపో, ఎవరొద్దన్నారు? కానీ మన పెళ్ళెప్పుడో చెప్పు. నీకేమన్నా మెంట్లా? నేనే సిచ్యువేషన్ లో ఉన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? మీ ఫాదర్ గురించేగా, నిన్నే ఓ పంతులు గారిని కలిసా, ఆయన ఏమన్నాడు తెలుసా? మనకి పెళ్ళయ్యి ఇదిగా బుల్లి బత్తాయాలంటే వారసులు పుడితే కేసులు మొత్తం మాఫీ అంట. నా మాట విను, ఇంకా ఎన్నో వసంత రాత్రులు వృధా చేయి. చెట్టు కాసిన బత్తాయి కోసుకు తినేదానికి అర్థం పరమార్థం. నువ్వు అను ఒక వారంలో ముహూర్తం పెట్టిచ్చేస్తా. మా నాన్నకి ఇలా జరిగిందని మేమంతా ఏడుస్తుంటే నువ్వు ఇలా రోడ్డు మీద ఆపి అసహ్యంగా మాట్లాడతావా? ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ ఎత్తావో చచ్చావే. హలో హలో, వస్తున్నానండి. నేను వెళ్ళిపోతున్నానండి, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. నేను మీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు వద్దరు గాని. వెళ్లే పని కూడా నాశనమైంది, మళ్ళీ పెళ్లి ఊసెత్తావంటే. కొంచెం గ్యాప్ ఇస్తే మనం మాట్లాడుకోవచ్చు. ఏం మాట్లాడమంటావు బ్రదర్? నా బతుకే మిక్సీ వేసిన బత్తాయి పండ్లా తయారైంది. చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ ని బత్తాయి తోట చేసేవాడిని. నన్ను ఎదవని చేసింది నా మరదలు. పెళ్లి ఊసెత్తదని వార్నింగ్ ఇచ్చింది బ్రదర్. మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి మీకో విషయం చెప్పాలి. నిన్న రాత్రి 12 గంటలకి జస్ట్ 40 క్రాస్ అయ్యాను. అదే పెద్ద ఘనకార్యం లాగా కూర్చో.
పెళ్లి చేసుకుని కనీసం పదేళ్ళైనా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా బ్రదర్, అస్సలు ఎంకరేజ్ చేయటం లేదు. నా బ్రతుకు చూసుకు పనికిరాని బత్తాయిలాగా షోకేస్ లోనే ఉండిపోతానని భయంగా ఉంది బ్రదర్, భయంగా ఉంది. నీపై నాకు అర్థమైంది. సొల్యూషన్ చెప్పు బ్రదర్. ఏ అమ్మాయినా హీరోలా ఉండేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఫస్ట్ నువ్వు శైలుకి హీరోలా కనిపించాలి. నువ్వు హీరోలా కనిపించాలంటే రేపటి నుంచి శైలు చూస్తుండగా ప్రతి సీన్ లో నీ హీరోయిజాన్ని ఆకాశానికి ఎత్తేస్తాను. నీ పక్కనే ఉండి నిన్ను లేపుతా. అర్థం కాదు. రేపు శైలు మార్కెట్ కి కూరగాయల కోసం వస్తుంది. నువ్వు మంచి డ్రెస్ లో రా, నీ హీరోయిజాన్ని బ్లాస్ట్ చేద్దాం. నీ మాటలు వింటుంటే బోల్డ్ ఎలా వచ్చేస్తాను బ్రదర్. రేపు మార్నింగ్ ఫ్రెష్ డ్రెస్ తో ఫ్రెష్ లుక్ తో ఫ్రెష్ మాటలతో వచ్చేస్తా. ఏంటి బ్రదర్? బత్తాయి బ్రో. నా బత్తాయి అంటే నీకు ఎంత లవ్వు? ఇచ్చే, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. బండి పార్క్ చేయి. ఎలా ఉంది నా టీషర్ట్? కొంచెం టైట్ గా ఉన్నట్లేదు. టైట్ ఆ లూజ్ అని కదా నేను అడిగేది. హీరోలా ఉన్నానా? అచ్చో హీరోలానే ఉన్నావు ఇందులో. థ్యాంక్ యూ బ్రో. రాత్రి మీరు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చెర్రీ అందరినీ ఒక సింగల్ వేసా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేనయ్యా, అందరు యాక్షన్ ఎపిసోడ్స్ ఒకసారి చూసేసా. అరే అడు చూడరా, మల్లేశన చెప్పిన పోరి. రే అన్నా, వెళ్ళి దాని చెల్లిని తీసుకురా. బ్రో అదిగో నా మరదలో వచ్చేస్తుంది. కాన్సెప్ట్ చెప్పండి బ్రో, హీరోయిజం చూపించాలి బ్రో, వెంటనే చెప్పండి. అంటే ఈ డ్రెస్ లో ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏంటి రోజు చూస్తున్నా అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? పోరి పట్టించుకోవచ్చుగా, ఓ ముద్ద నువ్వు కుదర కుదర. కాన్సెప్ట్ వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చింది బ్రో. చిన్న మరదల్ని కామెంట్ చేస్తున్నాడు మక్కలెరగంటే పెద్ద మరదల దృష్టిలో హీరో. అది హీరో సూపర్ ఓకిల్లే మాల్. అక్క బావా, దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎప్పుడైనా ఎక్కడైనా నా మరదలు కనబడితే కోర్కెలు కంట్రోల్ చేసుకుని మీరు బతికితే 10 మందిలో పరువు ఉంటుంది, 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు కూడదని కామెంట్ చేస్తా, మరదల్ని ఏడిపిస్తానని కొవ్వు పలిసి ఎవడైనా నోరు జారితే కాయ కుక్కేస్తా. శ్రీలంక. ఏ మలింగ, నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవడైనా సైలెంట్ అవ్వాల్సిందే, లేకపోతే వైలెంటే. నాకు వైలెంటే కావాలి. ఏంటమ్మా వైలెంట్ కావాలా? చూస్తావా వైలెన్స్? పచ్చి బత్తాయి దెబ్బ రుచి ఎప్పుడు చూసిండవు. టచ్ చేసి చూడు హీరోని, పచ్చడైపోతావు. టచ్ చేయి, టచ్ చేయి, టచ్ చేయి. బ్రో ఈ మేజ్ డామేజ్ అయిపోయింది చూసే. నా మరదలు చూస్తుంది బ్రో. ఈ సీన్ మొత్తం నీ చేతిలో పెడుతున్నాను. నువ్వు హీరో కాకుండా ఎలాగైనా మేనేజ్ చేసి నన్ను కాపాడు బ్రో. ఏ పిల్లా,